2023 గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 331,599 కార్స్ అమ్మకాలు జరగ్గా అందులో 1,37,320 కార్స్ అమ్మకాలు జరిపి మారుతి సుజుకి కంపెనీ వారు మన ఇండియన్ మార్కెట్లో 41.4% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి సేల్స్ విషయంలో మొదటి స్థానంలో నిలవగా 49,701 కార్స్ అమ్మకాలు జరిపి హ్యుండై మోటార్స్ వారు 15% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి సేల్స్ విషయంలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అదే మాదిరిగా 47,010 కార్స్ అమ్మకాలు జరిపి టాటా మోటార్స్ వారు 14.2% వరకు మార్కెట్ షేర్ వాల్యూని కలిగి సేల్స్ విషయంలో మూడో స్థానంలో నిలిచారు. మిగతా కారు కంపెనీల యొక్క సేల్స్ రిపోర్ట్ మరియు ఆ కంపెనీల యొక్క మార్కెట్ షేర్ వాల్యూను స్క్రీన్ పైన గమనించండి. 2023 గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 300,000 పైగానే కార్స్ అమ్మకాలు జరగ్గా అందులో 1,46,000 పైగానే ఎస్యూవీ కార్లు ఉన్నాయి. మనం ఈ వీడియోలో గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో ఎక్కువగా అమ్మబడిన టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని చివరి వరకు చూడడం వలన మన ఛానల్ కి సపోర్టెడ్ గా ఉంటుందని మాత్రం గమనించండి. గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో ఎక్కువగా అమ్మబడిన ఎస్యూవీ కార్ల యొక్క లిస్ట్ లో టాప్ 16th పొజిషన్ లో ఉంది టాటా మోటార్స్ వారి 5-సీటర్ ఎస్యూవీ కార్ టాటా హెరియర్. ఈ టాటా హెరియర్ ఏప్రిల్ నెలలో 2,783 కార్స్ అమ్మకాలు జరిపి 16 టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ గా నిలిచింది. టాటా మోటార్స్ వారు ఈ కార్లో మనకి 2-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదే మాదిరిగా ఈ కార్లో మనకి 14.63 కెంపీఎల్ నుండి 16.35 కెంపీఎల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్ ని కొనుగోలు చేస్తున్న వారికి ఈ టాటా హెరియర్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 18,69,000 రూపాయల నుండి 29,83,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్ట్ లో నెంబర్ 15th పొజిషన్ లో ఉంది ఎంజీ మోటార్స్ వారి ఎంజీ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్. ఈ రెండు కార్లు గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 3,103 కార్స్ అమ్మకాలు జరిపి 15 టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ గా నిలిచాయి. ఎంజీ మోటార్స్ వారు ఈ రెండు కార్లలో టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదే మాదిరిగా ఎంజీ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ లో 13.96 కెంపీఎల్ నుండి 17.41 కెంపీఎల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఎంజీ మోటార్స్ వారి ఎంజీ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ని కొనుగోలు చేస్తున్న వారికి ఈ కార్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 17,92,000 రూపాయల నుండి 28,24,000 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. దీని తర్వాత నెంబర్ 14th పొజిషన్ లో ఉంది మహీంద్రా కంపెనీ వారి 5-సీటర్ కార్ మహీంద్రా XUV700. మహీంద్రా XUV700 ఏప్రిల్ నెలలో 4,757 కార్స్ అమ్మకాలు జరిపి 14 టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ గా నిలిచింది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ కార్కి 2021 లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్ లో ఈ కార్ 5 out of 5 star రేటింగ్ సాధించింది. అదే మాదిరిగా మహీంద్రా కంపెనీ వారు ఈ కార్లో మనకి టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదే విధంగా ఈ కార్లో మనకి 14 కెంపీఎల్ నుండి 17.2 కెంపీఎల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మహీంద్రా XUV700 కొనుగోలు చేస్తున్న వారికి ఈ కార్ 17,48,000 రూపాయల నుండి 32,62,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఈ కార్ మన ఇండియన్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ లో ఉంది. ప్రస్తుతం ఈ కార్ ని కొనుగోలు చేస్తున్న వారికి దాదాపుగా 11 నెలల సమయం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండవలసి వస్తుంది. దీని తర్వాత 13th పొజిషన్ లో ఉంది మహీంద్రా కంపెనీ వారి సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కార్ మహీంద్రా XUV300. ఈ కార్ మన ఇండియన్ మార్కెట్ లో ఏప్రిల్ నెలలో 5,062 కార్స్ అమ్మకాలు జరిపి 13 టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ గా నిలిచింది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ కార్కి 2020లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్ లో ఈ మహీంద్రా XUV300 5 out of 5 star రేటింగ్ సాధించింది. అదే మాదిరిగా మహీంద్రా కంపెనీ వారు ఈ XUV300 మనకి టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. ఈ మహీంద్రా XUV300 మనకి 17 కెంపీఎల్ నుండి 20 కెంపీఎల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్ ని కొనాలనుకునే వారికి ఈ కార్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 10,14,000 రూపాయల నుండి 18 లక్షల రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ 12th పొజిషన్ లో ఉంది మహీంద్రా కంపెనీ వారి ఆఫ్ రోడ్ ఎస్యూవీ కార్ మహీంద్రా థార్. ఈ థార్ 5,302 కార్స్ అమ్మకాలు జరిపి ఏప్రిల్ నెలలో 14 టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ గా నిలిచింది. అదే మాదిరిగా ఈ కార్లో మనకి టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. మహీంద్రా కంపెనీ వారు ఈ థార్లో 12 కెంపీఎల్ నుండి 14 కెంపీఎల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ కార్కి 2020లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్ లో ఈ మహీంద్రా థార్ 4 out of 5 star రేటింగ్ సాధించింది. అదే విధంగా ఈ థార్ ప్రస్తుతం ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 13,07,000 రూపాయల నుండి 20,90,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది.
దీని తర్వాత టాప్ 11th పొజిషన్ లో ఉంది కియా మోటార్స్ వారి మిర్సిడ్ ఎస్యూవి కార్ కియా సెల్టోస్. ఈ కియా సెల్టోస్ మార్చి నెలలో మొత్తం భారతదేశంలో 7,800 జరిపి 11వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. కియా మోటార్స్ వారి ఈ కియా సెల్టోస్ ప్రస్తుతం ఆండ్రూడ్ హైదరాబాద్ ప్రకారం 13,34,000 రూపాయల నుండి 23,94,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. అదే మాదిరిగా కియా మోటార్స్ వారు ఈ కార్లు మనకి పెట్రోల్ ఇంజన్ తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. కియా మోటార్స్ వారి ఈ కియా సెల్టోస్ లో మనకి 16.1 కెంపేల్ నుండి 20.86 కెంపేల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా గ్లోబల్ ఎన్సేపీ సంస్థ ఈ కారుకి 2021 లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సేపీ క్రాస్ టెస్ట్ లో ఈ కియా సెల్టోస్ 3 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రస్తుతం ఈ కార్ ని కొనాలనుకునే వారికి ఈ కార్ 13,34,000 రూపాయల నుండి 23,94,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ల యొక్క లిస్ట్ లో నెంబర్ 10th పొజిషన్ లో ఉంది మారుతి సుజుకి కంపెనీ వారి 5-seater ఎస్యూవి కార్ మారుతి గ్రాండ్ విటారా. ఈ ఎస్యూవి కార్ 7,842 కార్ సంబకాలు జరిపి ఏప్రిల్ నెలలో 10వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. మారుతి సుజుకి కంపెనీ వారు ఈ కార్ లో మనకి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదే మాదిరిగా ఈ కార్ లో మనకి 20.58 కెంపీల్ నుండి 27.97 కెంపీల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మారుతి గ్రాండ్ విటారా ప్రస్తుతం ఆండ్రూడ్ హైదరాబాద్ ప్రకారం 13,18,000 రూపాయల నుండి 24,60,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ల యొక్క లిస్ట్ లో నెంబర్ 9th పొజిషన్ లో ఉంది మారుతి సుజుకి కంపెనీ వారి సబ్ కంపాక్ ఎస్యూవి కార్ మారుతి ఫ్రాంక్స్. ఈ కార్ ని మన ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గానే లాంచ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్ వలన ఈ కార్ ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 8,784 కార్ సంబకాలు జరిపి 9వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. మారుతి సుజుకి కంపెనీ వారు ఈ కార్ లో మనకి 1-liter టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా 1.2-liter నార్మల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదే మాదిరిగా ఈ కార్ లో మనకి 20 KMPL నుండి 22.89 KMPL వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్ ని కొనుగోలు చేస్తున్న వారికి దాదాపుగా 3 నెలల సమయం నుండి 4 నెలల సమయం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండవలసి వస్తుంది. అదే మాదిరిగా ఈ కార్ ప్రస్తుతం ఆండ్రూడ్ హైదరాబాద్ ప్రకారం 9,00,000 రూపాయల నుండి 16,15,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ల యొక్క లిస్ట్ లో నెంబర్ 8th పొజిషన్ లో ఉంది మహీంద్రా కంపెనీ వారి 7-seater కార్ మహీంద్రా బొలెరో నియో. ఈ కార్ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 9,054 కార్ సమ్మకాలు జరిపి 8వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. మహీంద్రా కంపెనీ వారు ఈ కార్ లో మనకి ప్రస్తుతం టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో. అదేవిధంగా ఈ కార్ లో మనకి 17.29 కెంపీల్ వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మహీంద్రా నియో ని కొనుగోలు చేస్తున్న వారికి ఈ కార్ 11,61,000 రూపాయల నుండి 15,03,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ల యొక్క లిస్ట్ లో నెంబర్ 7th పొజిషన్ లో ఉంది మహీంద్రా కంపెనీ వారి 7 మరియు 9-seater కార్ మహీంద్రా స్కార్పియో. ఈ మహీంద్రా స్కార్పియో 9,617 కార్ సంబకాలు జరిపి 7వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. మహీంద్రా కంపెనీ వారు ఈ కార్ లో కూడా మనకి టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదేవిధంగా ఈ కార్ లో మనకి 15 KMPL నుండి 16.5 KMPL వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఎన్సేపీ సంస్థ ఈ ఎస్యూవి కార్ కి 2022 లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సేపీ క్రాస్ టెస్ట్ లో ఈ మహీంద్రా స్కార్పియో 5 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. అదే మాదిరిగా ఈ కార్ ప్రస్తుతం ఆండ్రూడ్ హైదరాబాద్ ప్రకారం 16,25,000 రూపాయల నుండి 20,94,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ల యొక్క లిస్ట్ లో నెంబర్ 6th పొజిషన్ లో ఉంది కియా మోటార్స్ వారి సబ్ కంపాక్ ఎస్యూవి కార్ కియా సోనెట్. ఈ కియా సోనెట్ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 9,744 కార్ సమ్మకాలు జరిపి 6వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. కియా మోటార్స్ వారి ఈ కియా సోనెట్ ప్రస్తుతం ఆండ్రూడ్ హైదరాబాద్ ప్రకారం 9,26,000 రూపాయల నుండి 18,15,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. అదే మాదిరిగా కియా మోటార్స్ వారు ఈ కార్లు మనకి పెట్రోల్ ఇంజన్స్ తో పాటుగా డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. కియా మోటార్స్ వారి కియా సోనెట్ లో మనకి 18.2 KMPL నుండి 24.1 KMPL వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత టాప్ 5th పొజిషన్ లో ఉంది హ్యుండై మోటార్స్ వారి సబ్ కంపాక్ ఎస్యూవి కార్ హ్యుండై వెన్యూ. ఈ హ్యుండై వెన్యూ 10,342 కార్ సమ్మకాలు జరిపి 5వ టాప్ సెల్లింగ్ ఎస్యూవి కార్ గా నిలిచింది. హ్యుండై మోటార్స్ వారు కూడా ఈ కార్ లో మనకి పెట్రోల్ ఇంజన్స్ తో పాటుగా డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో. అదే మాదిరిగా ఈ కార్ లో మనకి 17.52 KMPL నుండి 23.4 KMPL వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం ఈ యుండై వెన్యూని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కారు ఆండ్రూడ్ హైదరాబాద్ ప్రకారం 9,28,000 రూపాయల నుండి 16,17,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్టులో నెంబర్ 4th పొజిషన్లో ఉంది టాటా మోటార్స్ వారి మైక్రో ఎస్యూవీ కార్ టాటా పంచ్. ఈ టాటా పంచ్ మన ఇండియన్ మార్కెట్లో గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 10,934 కార్ అమ్మకాలు జరిపి 4వ టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్గా నిలిచింది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ టాటా పంచ్కి 2021లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్లో ఈ కార్ 5 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. టాటా మోటార్స్ వారి ఈ టాటా పంచ్లో మనకి పెట్రోల్ ఇంజన్తో పాటుగా సిఎన్జి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. అదే మాదిరిగా ఈ కార్లో మనకి 18.8 కెంపీఎల్ నుండి 18.97 కెంపీఎల్ వరకు మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మైక్రో ఎస్యూవీ కార్ని కొనాలనుకునే వారికి ఈ కార్ ఆన్రోడ్ హైదరాబాద్ ప్రకారం 7,22,000 రూపాయల నుండి 11,35,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్టులో నెంబర్ 3rd పొజిషన్లో ఉంది మారుతి సుజుకి కంపెనీ వారి సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కార్ మారుతి బ్రెజా. ఈ ఎస్యూవీ కార్ కూడా మన ఇండియన్ మార్కెట్లో ఫుల్ డిమాండ్లో ఉంది. ప్రస్తుతం ఈ కార్ని కొనాలనుకునే వారికి దాదాపుగా 10 నెలల సమయం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండవలసి వస్తుంది. అదే మాదిరిగా ఈ కారు గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 11,836 కార్ అమ్మకాలు జరిపి 3rd టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్గా నిలిచింది. ఈ మారుతి బ్రెజా ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉంది విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. అదే మాదిరిగా ఈ కార్లో మనకి 19 కెంపీఎల్ నుండి 19.9 కెంపీఎల్ వరకు మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ కారుకి 2018లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్లో ఈ కార్ 4 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. అదే మాదిరిగా ప్రస్తుతం ఈ బ్రెజా ఆన్రోడ్ హైదరాబాద్ ప్రకారం 9,89,000 రూపాయల నుండి 17,31,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్టులో నెంబర్ 2nd పొజిషన్లో ఉంది యుండై మోటార్స్ వారి 5-సీటర్ ఎస్యూవీ కార్ యుండై క్రేటా. ఈ యుండై క్రేటా 14,186 కార్స్ అమ్మకాలు జరిపి టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్టులో నెంబర్ 2nd పొజిషన్లో నిలిచింది. అదే మాదిరిగా ఈ కార్లో మనకి పెట్రోల్ ఇంజన్స్తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. యుండై మోటార్స్ వారు ఈ కార్లో మనకి 17.2 కెంపీఎల్ నుండి 21 కెంపీఎల్ వరకు మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ కారుకి 2021లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్లో ఈ యుండై క్రేటా 3 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల యొక్క లిస్టులో నెంబర్ 1 పొజిషన్లో ఉంది టాటా మోటార్స్ వారి సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కార్ టాటా నెక్సోన్. ఈ టాటా నెక్సోన్ గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 15,002 కార్ అమ్మకాలు జరిపి నెంబర్ 1 ఎస్యూవీ కార్గా నిలిచింది. అదే మాదిరిగా ప్రస్తుతం టాటా నెక్సోన్ కొనుగోలు చేస్తున్న వారికి 9,33,000 రూపాయల నుండి 18,25,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. గ్లోబల్ ఎన్సీపీ సంస్థ ఈ కారుకి 2018లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సీపీ క్రాస్ టెస్ట్లో ఈ టాటా నెక్సోన్ 5 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. టాటా మోటార్స్ వారు ఈ కార్లో మనకి పెట్రోల్ ఇంజన్తో పాటుగా డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తున్నారు విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. అదేవిధంగా ఈ కార్లో మనకి 16 కెంపీఎల్ నుండి 22.4 కెంపీఎల్ వరకు మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, గడిచిన ఏప్రిల్ నెలలో ఎక్కువ గమ్మబడిన టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలు మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2-వీలర్ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ని, 4-వీలర్ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.